आंध्र प्रदेश प्रभुत्व उद्योग संघम आध्वर्यంలో जिला प्रथम कौंसिल सभा कड़प पट्टणम श्रीनिवास रेसिडेंसी नందు घनంగా నిర్వహించారు। ఈ సభకు ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షులు సూర్యనారాయణ రాష్ట్ర కార్యదర్శి ఆస్కర్ రావు హాజరయ్యారు। జిల్లా వ్యాప్తంగా అనేక మంది ఉద్యోగులు పాల్గొన్నారు। ముఖ్యంగా మహిళా ఉద్యోగినులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు। ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఉద్యోగులను చైతన్యపరిచి తమ హక్కుల కోసం పోరాడటం కోసం సమాయత్తం చేయడంలో భాగంగా ఈ సభ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు। ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వానికి ఉద్యోగులకు మధ్య ఎక్కడో కొంత గ్యాప్ ఏర్పడిందని అన్నారు। 11 వేతన సవరణ సందర్భంగా ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనాలకు సంబంధించి న్యాయం జరగలేదని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రతి ఉద్యోగిలో ఉందని ఆయన గుర్తుచేశారు। ఉద్యోగుల సాధారణ బదిలీలు చేపట్టలేదని ముఖ్యంగా ఆరోగ్య శాఖ ఉద్యోగులను బయోమెట్రిక్ పేరుతో మానసిక క్షోభకు గురిచేస్తున్నారని సూర్యనారాయణ అన్నారు। ఉద్యోగులు తమకు రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలకు న్యాయం జరగలేదనేటువంటి భావన ఈ రాష్ట్రంలో ప్రతి సగటు ఉద్యోగి మదిలో ఉన్నది। సరే దాని రాష్ట్రంలో 2 సంవత్సరాలు కోవిడ్ కారణంగా ఆర్థిక పరిస్థితులు ఇబ్బందులు వచ్చి ప్రభుత్వం ఆశించిన మేరకు ఉద్యోగులకు ఆర్థికమైన ప్రయోజనం చేకూర్చలేకపోయిందని సర్దుకుందాం అనుకున్నా ఆర్థికేతర అంశాలు సర్వీస్ వ్యవహారాల అంశాలు పదోన్నతుల అంశాలు ఏ విషయం కూడా ఒక టైం బౌండ్ లో మరి సంబంధిత అధికారులు మంత్రిత్వ శాఖలు నిర్ణయాలు తీసుకోకుండా కాలయాపన జరుగుతున్నటువంటి పరిస్థితి అసలే ఆర్థిక అంశాల మీద అసంతృప్తిగా ఉన్న ఉద్యోగుల వీధికి ఆ అగ్నికి మరింత ఆజ్యం తోడైనట్టుగా ఈ వ్యవహార శైలి ఉందనేటువంటి విషయం ఈ సందర్భంగా నేను మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను। సిపిఎస్ రద్దు, కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులేషన్, అన్ని శాఖలలో బయోమెట్రిక్ అటెండెన్స్ విధానాన్ని రద్దు చేయడము, అనవసరమైన మొబైల్ అప్లికేషన్స్ లాంటి అప్లికేషన్స్ పెట్టి ఉద్యోగుల దైనందిన ఉద్యోగాన్ని కాకుండా కంప్యూటర్ తో సహాయంతో సాంకేతికంగా చేసే పనులన్నింటినీ రద్దుపరచాలని, ఉద్యోగుల సంక్షేమ ప్రభుత్వంగా నిలబడాలని, ఉద్యోగుల నవరత్నాలను అమలు పరుస్తున్నటువంటి ఉద్యోగులకాన్ని పదవరత్నంగా ప్రభుత్వం గుర్తించాలని, ఉద్యోగ సమస్యలు సత్వరమే పరిష్కరించకపోతే పోరాటం తప్పదని సభ సందర్భంగా ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం, మరో హెచ్చరిక జారీ చేస్తున్నాం। సెలవు।